మరికొద్ది రోజుల్లో పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు ఇప్పుడు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు మరికొన్ని రోజుల్లోనే ఆయన ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కొన్ని ప్యాకేజీల విషయంలో అలాగే ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు మనకి ఏ అయితే బకాయిలు ఇంకా రావాల్సి ఉన్నాయో వాటన్నింటి మీద ప్రధాని మోదీతో అలాగే అమిత్ షా గారితో మాట్లాడబోతున్నారని ఆంధ్రప్రదేశ్కి కొన్ని నిధులు కూడా ఆయన తీసుకురాబోతున్నారు అనేటువంటి చర్చ పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం పాటు ఉన్నారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది అయితే కేంద్రంలో మరికొద్ది రోజుల్లోనే పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు అయితే కాబోతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు మరో మరో నాలుగు రోజుల్లో ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు మనకి రావాల్సినటువంటి ప్యాకేజీల విషయంలో అలాగే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి కొన్ని నిధులను ఆయన తీసుకొచ్చేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారని అందులో భాగంగానే ప్రధాని మోదీ గారితో అమిత్ షా గారితో భేటీ కాబోతున్నారు అనేటువంటి చర్చ ఇప్పుడు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది దీని మీద మేము విశ్లేషణ ఏంటి కృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం మీద ప్రజలు అనేకమైన ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం జరిగింది మా ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి అనేకమైనటువంటి హామీలు ఇవ్వడంతో పాటు ఆ హామీలు ఏదైతే ఇచ్చామో హామీలు నెరవేర్చుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదే సందర్భంలో పేర్లగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలంటే అన్ని వనరులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పటివరకు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి నష్టాన్ని పుచ్చుకుంటా వెళ్ళడం అంటే పెద్ద ఛాలెంజ్ పెద్ద బిగ్ టాస్క్ అవును ఒక పక్కనేమో తెలుగుదేశం జనసేన పార్టీ రాష్ట్రంలోని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంతో మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ప్రజలు కూడా కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటి మీద ఈసారి ఖచ్చితంగా వస్తాయి గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన మీద ఉన్నటువంటి కేసుల వల్ల భయపడి కేంద్రాన్ని ఏమి అడగలేకపోయాడు అనేటువంటి భావన ఉంది అంటే విభజన హామీలు కొన్ని ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ఫుల్ఫిల్ చేసుకోవాలి అలాగే రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలి అంటే మనకి కొంత కొంత మేరకు ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీలలో అవసరమైనటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు గారు వాటి కోసమే పావులు కదుపుతున్నారు ఢిల్లీ కేంద్రంగా అంటూ ఖచ్చితంగా ఎలాగొస్తుందంటే అండి గతంలో ప్రత్యేక హోదా అనే అంశం మీద అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విభజన హామీ ఉంది కాబట్టి ఆ రోజు పార్లమెంట్లు ఇచ్చారు కాబట్టి పార్లమెంట్లో ప్రధానమంత్రి గారు మాట్లాడే మాట చట్టంతో సమానం కాబట్టి వస్తుంది అనుకున్నాం కానీ ఎప్పుడైతే గత తర్వాత నీతి ఆయోగ్ వచ్చిందో ప్రణాళిక సంఘ స్థానంలో ఇంకా ప్రత్యేక హోదా అనేది ముగిసిన అంశం అనే మాట పదే పదే చెప్పడం జరిగింది ఈ రోజున సరే అది ముగిసిన అధ్యాయం ఓకే ఆ ప్రత్యేక హోదా వలన వనగూరేటువంటి లాభాలు ఏదో రకంగా మనం సాధించుకోవాలి ఎందుకంటే గతంలో రాష్ట్రం విడిపోతుందని తెలుసు కూడా సమయ కేంద్రం సమయ కేంద్ర అని అనుకు అని రాష్ట్రానికి ఏం కావాలని కోరలేకపోయాం ఆ నాయకులు తప్పిదంతో ఈ రోజున అలా జరగకూడదు ఎందుకంటే ఒక పక్కన కుదేలైపోయింది రాష్ట్రం ఆర్థికంగా దాదాపు పదమూడు లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ మీద భారం ఉంది అప్పుల భారం ఈ పదమూడు లక్షల కోట్లని ఒక పక్కన పూడ్చుకుంటూ వెళ్ళాలి మళ్ళీ సంపద సృష్టించాలి వడ్డీని పూడ్కుంటూ వెళ్ళాలి నెలకి లక్షల రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా నడిపించాలి నడిపించాలి దీనికి కేంద్ర సహకారం లేకపోతే చాలా కష్టం అదే సందర్భంలో విభజన సమస్యలు కొన్ని ఉన్నాయి మనకి విభజన సమస్యలు పక్కన రాష్ట్రంతో తేల్చుకోవాల్సింది కొన్ని ఉన్నాయి అదే సందర్భంలో కేంద్రం నుంచి రావాల్సినవి కొన్ని ఉన్నాయి ఆ కేంద్రం నుంచి రావాల్సిన ఒడుపుగా సాధించుకోవాల్సిన సందర్భం ఉంది అన్నింటికంటే ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన అంశాలు రాజధాని కట్టుకోవాలి పోలవరం పూర్తి చేసుకోవాలి రాజధాని కట్టుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర సహకారం కావాలి సహకారం అనేది అంటే ఆర్థికంగా కావాలి అదే సందర్భంలో కేంద్రం నుంచి కొన్ని సంస్థలు ఇక్కడ స్థాపించేలాగా మనం ఇన్వైట్ చేసుకోవాలి అందరినీ అదే సందర్భంలో దేశంలో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలందరినీ కూడా రాష్ట్రాన్ని రప్పించుకోవాలి ఏదైనా ఒక పరిశ్రమ రావాలంటే వచ్చిందనుకోని ఇక్కడ వాతావరణం బాగుంది కాబట్టి మంచి ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభు ఆ పరిశ్రమ స్థాపించి మళ్ళీ వాళ్ళ అవుట్పుట్ మొత్తం ఇచ్చేటప్పుడు కొంచెం టైం పడుద్ది ఈ లోపల మనం నిలబడాలిగా అదే సందర్భంలో మనం రాజధాని పునర్మించుకోవాలి ఆల్రెడీ మనం స్టార్ట్ చేశారు కొట్ట ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఇదే సందర్భంలో పోలవరం గురించి గత ఐదు సంవత్సరాల్లో నిర్ల చేసిన నిర్లక్ష్యం వలన మరింత భారం పెరిగిపోయింది దానికి ఇప్పుడు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ దాదాపు ముప్పై మూడు వేల కోట్ల నుంచి మంచి అయి ఉంది అది చేసుకుంటా పోలవరం ప్రాజెక్ట్ కట్టుకుంటా ఆల్రెడీ జరిగిన డ్యామేజ్ మనం ఆల్రెడీ చూసాం కదండీ ఆ గైడ్ బండ్ కొట్టుకోవడం లాంటివి లేకపోతే ఇవన్నీ కూడా ఈ ఇవన్నీ ఫిలిప్ చేసుకోవాలంటే మళ్ళీ వేల కోట్లతోటి సంబంధించిన విషయం అంటే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవాలి అదే సందర్భంలో రాజధాని కట్టుకోవాలి పోలవరాన్ని పూర్తి చేసుకోవాలి అదే సందర్భంలో విభజన హామీలకు సంబంధించినటువంటి హామీలన్నీ కూడా సాధించుకోవాలి ఇవన్నీ ఆర్థికంగా కూడిన అంశాలు పైగా ఈ కేంద్ర సహకారంతో మాత్రమే మనం సాధించుకోగలం ఈరోజు జగన్మోహన్ రెడ్డితో చేస్తూ ఉంటాడు గత ఐదు సంవత్సరాలు మమ్మల్ని అన్నారు కదా కేంద్రం నుంచి ఏమి సాధించుకోలేకపోయో నీ మీద కేసులు ఉన్నాయి కాబట్టి భయపడ్డామని ఈరోజు మమ్మల్ని క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా కేంద్రం నుంచి ఏం సాధించామని మమ్మల్ని అడుగుతారు ప్రజలు అడుగుతారు ప్రజా సంఘాలు అడితే ప్రతిపక్షంగా అడుగుతారుదో లేదు తెలియనుకోండి చెప్తున్నా అడిగే వారికి సమాధానం కూడా మేము చెప్పాలి అంటే ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ ఉంది అదే సందర్భంలో పైన నరేంద్ర మోదీ గారు ఉన్నారు బిట్వీన్ బ్రిడ్జ్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఖచ్చితంగా నిధులు వరద పారుతుంది ఢిల్లీ నుంచి మనకి అమరావతికి అనేటువంటి ఆశతో ప్రజలు ఉన్నారు ఎగ్జాక్ట్లీ ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చంద్రబాబు గారు ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అమిత్ షా గారిని అలాగే ఆర్థిక మంత్రి మోదీ గారిని నిర్మలా సీతారామన్ గారిని ఏ అంశాల మీద డిమాండ్ చేసేటువంటి పరిస్థితి నాకు తెలిసి ముందుగా రాజధాని నిర్మాణానికి సాయం చేయమని అడుగుతారు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి అదే సందర్భంలో పోలవరం ఎంత త్వరగా పూర్తి చేయడానికి అవకాశం ఉందో ఇప్పుడు విదేశం నుంచి నిపుణులు వచ్చారు కాబట్టి నిపుణులు చెప్పిన అంశాన్ని బట్టి మళ్ళీ ఈ టైంలో అంత జరుగుద్ది కాబట్టి ఆ ఫ్లో ఆకుండా ఎప్పటికప్పుడు డబ్బులు రిలీజ్ చేసేలాగా మేము ఖర్చు పెట్టి పెట్టిన ఖర్చు ఇప్పుడు డబ్బులు లేవు ఇక్కడ మనం ఖర్చు పెట్టి రీఎంబర్స్మెంట్ అడగాలి పోలవరం సెంట్రల్ ప్రాజెక్ట్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది కాబట్టి అది చేసుకుంటే వెళ్ళాలి ఈ రెండు మేము ఈ రెండింటితో పాటు కేంద్రం నుంచి మనకు రావాల్సిన విభజన విభజన హామీలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి స్పెషల్ ప్యాకేజీలు కావచ్చు తర్వాత నేను అనుకోవడం ఏంటంటే ఇలాగ ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అయిపోయింది కాబట్టి ఆ పదవం లేకపోయినా రాష్ట్రానికి ఏదైనా కొంచెం ట్యాక్స్ ఫ్రీ అంటే ఇండస్ట్రీస్ ఇక్కడ అట్రాక్ట్ చేయడానికి ఇండస్ట్రీస్కి ట్యాక్స్ ఫ్రీ అడుగుతారేమో అనేటువంటి భావన కూడా నాకు ఉంది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవన్నీ ఒక పరిశ్రమ పారిశ్రామిక వస్తే అక్కడ వస్తే కొన్ని రాయితీలు అడుగుతాడు వాళ్ళకి ఆయన భూమి ఇవ్వాలి వాటర్ ఇవ్వాలి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి కొంత రాయితీ అవ్వాలి ఇవ్వాలి కొన్ని సంవత్సరాలు వాళ్ళకి ఫ్రీ ఇవ్వాలి ఇవన్నీ చేయాలి అంటే ఒక పక్కన రాజధాని నిర్మాణం పోలవరం విభజన హామీలు అదే సందర్భంగా ఉత్తరాంధ్ర రాయలసీమకు సంబంధించినటువంటి ప్యాకేజ్ ఇవన్నీ అంటే మ్యాక్సిమం నాకు తెలిసి చంద్రబాబు గారు ఆయనకున్నటువంటి శక్తియుక్తులన్నీ ప్రదర్శించి అంటే ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన కీలకంగా క్రియాశీలకంగా వ్యవహరించబోతున్నటువంటి నేపథ్యంలోనే రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీల విషయంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి బడ్జెట్ల విషయంలో డిమాండ్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అన్నింటినీ అంటే రాష్ట్రం అభివృద్ధికి కావాల్సినటువంటి అన్నీ ఏర్పాట్లను కేంద్రం నుంచి తీసుకురాబోతున్నారు ఒకటి అండి గతంలో డిమాండ్ లేదు రిక్వెస్ట్ లేదు గత ప్రభుత్వం డిమాండ్ చేసి అడిగే స్థాయిలో లేదు పోనీ రిక్వెస్ట్ చేద్దామన్నా కుదరలేని పరిస్థితి ఇప్పుడు డిమాండ్ చేయట్లేదు రిక్వెస్ట్ చేయట్లేదు ఉన్న వాస్తవాలు చెప్పి ఒడుపుగా సాధించుకోవడం కావాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉంది కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది ఇక్కడ డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి ఈసారి మీ మీద మా మీద నమ్మకం పెట్టి ప్రజలు మనకి ఇంత అధికారం ఇచ్చారు కాబట్టి మా రాష్ట్రానికి ఇది ఖచ్చితంగా చేయాలి అనేటువంటి విధానం అక్కడ చూపించి వాస్తవాలు అక్కడ చెప్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకు సాయం చేస్తుంది నేను చెప్పడం నేను చెప్పబోయేది ఏంటంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాధించుకోవాలో అన్ని నిధులు సాధించుకుంటాం ఒడుపుగా సాధించుకుంటాం రాష్ట్రాన్ని పురోగతి వైపు తీసుకే విధంగా నిజంగా నిజమైన వ్యక్తిత ఆంధ్రప్రదేశ్ ఏంటంటే మేము చూసి చూపిస్తాం ఓకే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి